హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు కొంచెం పిల్లగా, కొంచెం తీయగా రెసిపీ చేసుకోబోతున్నాం. అది ఈ ఉసిరికాయల జామ్. చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, పికిల్ ఉసిరికాయ కాకుండా. ఈ చిన్న చిన్న ఉసిరికాయలు అయితే నేనైతే చక్కగా వాష్ చేసేసి నేను గ్లాస్లో కొలుచుకొని మరీ వేసుకుంటున్నాను. ఎన్ని గ్లాసులు అయినాయి అంటే నాకు 2 to 3 గ్లాసెస్ వరకు అయినాయి. అయితే దానికి సరిపడ మనం ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లోనే మనకి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేయాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వాడచ్చు, కానీ షుగర్ వాడితేనే బాగుంటుంది ఈ రెసిపీకి. సో వేసేసి డైరెక్ట్గా ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా సిమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండిన తర్వాత ఇలా మెల్ట్ అయిపోతాయి షుగర్. సో ఈ ఉసిరికాయ మనం ఏం కట్ చేయలేదు కదా, సో మనం కావాలంటే కొంచెం చిన్న గాట్లైనా పెట్టుకోవచ్చు, అదర్వైజ్ ఇలా అయినా వదిలేసి చక్కగా సిమ్లో ఇలా కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఈ ఉసిరికాయలు మీకు డౌట్ రావచ్చు, ఈ ఉసిరికాయలు పచ్చిగా ఇలానే ఉన్నాయి, ముక్కలుగా కొయ్యలేదు, ఇలా ఇది ఎలా మనకి అని చూడండి. ఇక్కడ ఫార్మ్లాగా ఫామ్ అయింది. ఈ ఉసిరికాయలు చక్కగా ఫ్రై అయిపోతే మీకు డౌటే అవసరం లేదు, నేను చూపిస్తాను మెల్లగా. చూడండి ఫార్మ్లాగా అయిపోయింది కదా, చూడండి చక్కగా మగ్గుతున్నాయి కదా. సో ఇలా మగ్గిపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ ఫార్మ్లాగా ఫామ్ అవుతుంది, దాన్ని మెల్లగా సిమ్లో పెట్టుకొని సిమ్ ఆర్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో ఇలా పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కడ వెళ్ళకుండా, ఎక్కడికి ఒక 1 మినిట్ 2 మినిట్స్ మీరు కదలకుండా ఇలా కలుపుతూ ఉంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ చేయండి బ్రౌనిష్లో. సో బ్రౌనిష్ నుంచి రెడిష్గా మారింది, చేద్దాం అది. సో ఇలా ఇప్పుడు కలిపిన తర్వాత మనం దీంట్లో కొంచెం షుగర్ కాదు సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ వేసినా చాలా బాగుంటుంది, ఇది మీ ఆప్షనల్ అన్నమాట. సో ఫుడ్ కలర్ వేసిన తర్వాత చూడండి చక్కగా దగ్గరగా ఫామ్ అవుతుంది. ఇదంతా కొంచెం మెత్తగా ఉడికిపోతాయి ఈ ఉసిరికాయలు అనేది. ఈ ఇదంతా షుగర్ సిరప్ అంతా మనకి అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది, చాలా చక్కగా ఇంకో తీయగా పుల్లగా ఉంటుంది. ఇది నా చిన్నప్పుడు మా పేరెంట్స్, మా పెద్దమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు చేసిన రెసిపీ ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.